ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, బాగున్నారు అందరు? ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని ప్రతిరోజు మనందరం ప్రార్థన చేసుకుంటున్నాం. ఉదయకాలంలో లేచి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం కదా. ఉదయం లేచారా, ప్రార్థన చేసుకున్నారా, ప్రభువుని అడిగారా? నిజమే లే, ఈ రోజుల్లో ఉదయం లేచి ప్రార్థన చేసుకోకుండా ఎవ్వరూ ఉండట్లేదు. ఎందుకంటే అందరూ నేర్చుకున్నారు ఉదయం లెగటం, ప్రార్థన చేయటం, దేవుని దర్శనాన్ని చూడటం, తర్వాత ఒకవేళ దేవుణ్ణి స్తుతిస్తూ నిద్రపోవడం. ఇలాంటి అందరూ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసిన తర్వాతే ఏ పని చేసినా చేయడానికి మీరు సిద్ధపడుతున్నారని నేను నమ్ముచున్నాను. మీరు చేస్తున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించింది గాక, మిమ్మల్ని ఆశీర్వదించింది గాక. ఈరోజు దేవుని వాగ్దానము అయ్యోబు గ్రంథం 2:1 చదువుతున్నాను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటాస్తింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. చూడండి, ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి విశ్వాసం బట్టి, ఆ వ్యక్తి ప్రార్థన బట్టి, ఆ వ్యక్తి భక్తిని బట్టి దేవుని దూతలంట ఇక్కడ దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినం. ఒక దినం వచ్చారు. వచ్చి ఏం చేశారంట, మొత్తం అంతా కూడా కంచె తీసిపిచ్చి దేవుని చేత, ఏంటి అప్పవా దేవుని చేత ఎలా ఉంటాయో దేవు సాతాను పెట్టే శ్రమలన్నీ కూడా చూపించారు. మరి ఒక దినము వచ్చి వారితో కూడా మరి ఒక దినమున వారితో కూడా అపవాది అంట యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చాను. ఏంటి అపవాది? ఎవరితో వచ్చాడటండి? దేవదూతలతో కలిసి వచ్చాడట కదా. ఎంత ఇది, వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చాను. మనం అనుకుంటాం, దేవుని బిడ్డలారా, అగ్ని ఉన్న స్థలంలో, పరిశుద్ధాత్మ ఉన్న స్థలంలో, మందిరంలో సాతాను రాదు అనుకోబాకండి. మేము పరిశుద్ధంగా ఉన్నాము, మమ్మలను సాతాను ఏం చేయలేదు అనుకోవద్దు. దేవుని పర్మిషన్తో, దేవదూతలతో కలిసి అపవాది, ఆ భక్తిపరుడు, నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడు, ఆ ప్రార్థన యోధుడి ఇంటికి వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరింటికి వస్తుంది అపవాది? దేవుడు వస్తున్నాడు, దేవుని దూతలు వస్తున్నారు. వారి ప్రార్థనను బట్టి, వారి ఆచరణలు బట్టి, వారి నీతి భక్తిని బట్టి వారితో పాటు కూడా అపవాది వస్తున్నారంట. అవును, నిజంగా దేవుని బిడ్డలారా, అపవాది వచ్చి యెహోవా సన్నిధిని నిలిచిందంట. చూడండి, నిలిచినప్పుడు ఆ అపవాది ఎవరికి కనపడుతుంది? యోబుకు కనపట్టలేదు, ఆ కుటుంబానికి కనిపించట్లేదు, దేవదూతలకు కూడా కనిపించట్లేదు. దేవదూతలతో కలిసి వచ్చింది కానీ కనబడట్లేదు కదా. నిజమే దేవుని బిడ్డలారా, కానీ ఎవరికి కనపడుతుందంటే దేవునికి మాత్రమే కనపడుతుంది. నిజంగా ఈ వాక్యాన్ని చదువుతుంటే భలే ఎంత సంతోషంగా అనిపిస్తుందో కదా. అపవాది మన దగ్గర కూడా ఖచ్చితంగా వస్తాడు. అమ్మా, ఈ వాక్యం వింటున్న అయ్యా, అపవాది ఖచ్చితంగా మన జీవితంలోనికి, మన భక్తిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి తప్పకుండా అపవాది ఒకవేళ రావచ్చు. వచ్చిన దాన్ని చూడగలిగిన కృప, దాన్ని జయించగలిగిన శక్తివంతుడైన మన దేవునికి అది ఖచ్చితంగా కనపడుతుంది. నీకు తెలియకుండా శోధించడానికి, తర్వాత నువ్వు బాధపడుతున్నప్పుడు నేను దుఃఖపరచడానికి, నేను వేదన పరచడానికి ఒకవేళ దేవుని పర్మిషన్తో వచ్చినా దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చితీవి అని వాడిని అడుగగా, ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? చూడండి, ఎక్కడి నుంచి వస్తాడు? ఆమెన్, హల్లెలూయా. నీతిమంతుల దగ్గరికి ఖచ్చితంగా వాళ్ళు పడిపోతారా? వాళ్ళు గట్టివాళ్ళ, ఒకవేళ భక్తి లేనివాళ్ళ, తర్వాత వాళ్ళు బలంగా నిలబడేవాళ్ళ కానివాళ్ళ అనేటువంటి పరీక్ష చేయడానికి ఖచ్చితంగా సాతాండు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, కానీ తప్పకుండా మన దగ్గరికి వస్తాడు. సాతాను వచ్చినప్పుడు తప్పకుండా మనకి ఏదో ఒక శోధన కలుగుతుంది కదా. ఏదో ఒక శోధన కలుగుతుంది అంటే ఖచ్చితంగా దేవుడు మనతో ఉన్నాడు. ఆమెన్ చెప్తామా? దేవుడు మనతో ఉన్నాడు. అపవాది చేత మనం శోధించబడుతున్నప్పుడు, అపవాది చేత మనము ఏంటంట అది మన ఇంటికి వచ్చి మనల్ని గలిబిలి చేస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు మనతో ఉన్నాడు. దేవునికి ఆ శోధన ఖచ్చితంగా
చూస్తున్నాడు కదా, మనకు వచ్చే శోధన, తర్వాత మనం అనుభవిస్తున్న కష్టం, తర్వాత మనం కారుస్తున్న కన్నీరు, మనం అనుభవిస్తున్న సంతోషంలో కూడా మన దేవుడే మనకి తోడుగా ఉన్నాడు. గద్దించాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావంటే నీ భక్తుడైన యోబు కోసం వచ్చాను. అవును, నీ భక్తిని బట్టి నీవు ధైర్యంగా ఉంటావా లేదా, నీకు వచ్చే ఈ ఆలస్యమయ్యే కార్యం కోసం నువ్వు గట్టిగా నిలబడతావా లేదా, లేకపోతే నిజంగా ఈ అద్భుతం నీ జీవితంలో జరగకపోతే నీ పరిస్థితులు ఎట్లా ఉంటాయో లేదా, నువ్వు ఉంటావా పడిపోతావా, లేకపోతే ఇదే నువ్వు గురి పట్టుకుని నిలబడతావా అని చూడడానికి కూడా దుష్టుడైన సాతాను ఖచ్చితంగా మనల్ని పరీక్షించడానికి, ఖచ్చితంగా మనల్ను అది ఏంటంట గల్బిలి చేయడానికి వస్తుంది. కానీ భయపడకు, తప్పకుండా దేవుడు మనతో ఉన్నాడు. నీ దగ్గరకు వచ్చినా పర్వాలేదు, కానీ ప్రభు అయిన యేసు నీతో ఉన్నాడు. దేవదూతలు నీ దగ్గరకు వచ్చారు. నువ్వే గల్బిలికి భయపడకు, ఏ అనారోగ్యానికి భయపడదు, ఎటువంటి పరిస్థితులకు కూడా నువ్వు భయపడకుండా ధైర్యంగా నిలబడినట్టయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. మరణం వస్తుందని భయపడుతున్నావా, మరణ దూత నా చుట్టూ తిరుగుతుంది, ఇంకా నేను లెగిసి నేను ప్రభువా బ్రతకలేను అనుకుంటున్నావా, అలాంటి వారి కోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు. ఎంతమంది అయితే ఉదయకాలమున మరణ భయం చేత బాధపడుతున్నారో, శోధన భయం చేత బాధపడుతున్నారో, అయా దురాత్మ వారిని గలిబిలి చేస్తూ భయపెడుతుందో, యేసు నామములో దాన్ని ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభువా. దేవా, ఈ ఉదయకాలం ప్రతి ఒక్క బిడ్డ ఇంటిని దర్శించండి, ప్రతి గుమ్మాన్ని దర్శించండి ప్రభువా. వారికి నెమ్మదిని సమాధానం ఇచ్చి మీరు వారితో ఉండి నాయన అయ్యా ప్రతి అవసరతలు తీర్చి, అనారోగ్యం నుంచి విడిపించి, సమస్యల నుంచి విడిపించి, శోధన నుంచి విడిపించి, వారి జరగబోతున్న కార్యము నిమిత్తం నిరీక్షణకు తగిన ప్రతిఫలం ఇచ్చి దీవించమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మా, దేవుడు తప్పకుండా మీకు తోడుగా ఉంటాడు, మీ కార్యం నెరవేరుస్తాడు.